నమస్కారం, సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ పై దాడి విషయంలో ప్రతిపక్షాలు అనుభవలేమి వ్యాఖ్యలు. కోటలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ప్రతి వ్యాఖ్యలు. సోమిరెడ్డిపై ఎమ్మెల్యే కాకాని వ్యాఖ్యలు తప్పుపట్టిన గూడూరు ఎమ్మెల్యే. శృతి మించితే చూస్తూ ఊరుకోలేమన్న పాసం సునీల్ కుమార్. తెదేపా సభ్యత్వం స్వీకరించిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది. పార్టీ సభ్యత్వ నమోదులో పరిశీలకుడు వేనాటి రామచంద్రారెడ్డి. కోట మండలం బంజివాకలో 3 రోజులుగా సాగిన యాగం పూర్తి. పట్టు వస్త్రాలతో హాజరైన మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్యే సునీల్ కుమార్. జగన్ పై దాడి విషయంలో వాస్తవాలు అందరికీ తెలుసున్న వైకాపా నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తిరుమలలో వెంకన్నను దర్శించుకున్న రోజు స్వామివారి స్మరణ వదిలి తన పేరు జపం చేస్తోందని ఎద్దేవా చేశారు. అర్థం పర్థం లేని ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. కోట మండలం వంజివాక గ్రామంలో జరుగుతున్న వరుణ యాగానికి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సోమిరెడ్డి బదులిస్తూ అనుభవం లేని రాజకీయ నాయకుల్లా వైకాపా నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్పై జరిగిన దాడిని విశ్లేషించిన మంత్రి ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ స్వామిని స్మరించుకోకుండా నన్నెందుకు, నా పేరు ఎందుకు ఆమె జపం చేస్తుంది? నాకు అర్థం కాదా. నేను ఏది మాట్లాడినా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతా, సంస్కారం వదిలిపెట్టి మాట్లాడ. నేనేమన్నాను విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంట్ మీద రోజే గారిని ఒకసారి చూసుకోమనండి పూర్తిగా వీడియో. అయ్యా, అక్కడ ఒక అబ్బాయి అటాక్ చేశాడు, దాన్ని మేము ఖండిస్తున్నాం, ఇమీడియట్గా అరెస్ట్ చేసాం, యాక్షన్ తీసుకుంటున్నాం, విచారిస్తున్నాం. అతను పిచ్చి, జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఫ్యాన్ని అని చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి 10 పేజీల లెటర్ తయారు చేసి ఇచ్చాడు, అక్కడే దొరికింది. ఏమని, దీనివల్ల సానుభూతి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని ఆ పని చేశానని చెప్తున్నాడు అన్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా 1 గంట లోపల రాష్ట్రపతి పాలన తేవాలంటాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలంటాం, ఇవన్నీ ఎట్లున్నాయంటే ఇమ్మెచ్యూర్డ్, అంటే అనుభవం లేని రాజకీయ నాయకులు మాట్లాడిన తీరుంది. జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ని మేము ఖండిస్తున్నాం. అయితే అయా, నీ పిచ్చి వీరాభిమాని ఆ కుర్రోడు ఏదో తప్పు చేస్తే దానికి చంద్రబాబు నాయుడు A1 అక్యూజ్డ్ నంబర్ 1, కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా చంపాలో ప్రయత్నం చేశారు అని మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు జనం. ఇటువంటి పెంకాయలను చేసి చేయరు, ఇది తప్పు మాట్లాడుతున్నారు. మీరు మాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నా ఫ్యాక్షన్ రాజకీయాలు కడపలో ఉంటుంది. అటువంటి ఏదైనా చేస్తే మీకు అలవాటు ఉండేవి, అటువంటి ప్లాన్లు చేసే అలవాటు. చరిత్ర మీ చరిత్ర, మాది కాదు అని చెప్పారు. దానికి నన్ను రోజు తిట్టుకుంటే మీకు వచ్చే ఉపయోగం ఏంది? రాష్ట్రపతి పాలన పెట్టాలనా, అవసరమా? నేను ఇంకొక మంత్రి సోమిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు సబబు కాదని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. ఇప్పటికైనా మాట తీరు మార్చుకోవాలని ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో కాకాని ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పిన పాసం ఒక్కో మాటకు 5,000 ఓట్లు కోల్పోతున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇటీవల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మండిపడ్డారు. అసలు ఆ స్థాయి వ్యక్తికి ఇటువంటి వ్యాఖ్యలు తగునా అని ప్రశ్నించారు. మీరు శృతి మించితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. వంజివాకలో వరుణ యాగానికి మంత్రితో పాటు హాజరైన ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు ఏం మాట్లాడుతున్నావు? వ్యక్తిగతంగా నీ మాట్లాడింది రాజకీయాల్లో ఎప్పుడున్న వ్యక్తిగత దోషణలు ఉన్నాయా? ఏదైనా పాలసీస్ పైన, అభివృద్ధిల పైన మనం మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా మనిషిని ఉపయోగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు జిల్లాలో శ్రీశైలం పోయి నీళ్ళు తెమ్మడారు చంద్రమోహన్ రెడ్డి గారు. ఏ కళ్ళు ఏమైనా మంచి పడరు, కళ్ళు ఏమైనా పోయినాయి మీకు? పోలీసులు శ్రీశైలం నీళ్ళు తెచ్చిందో తెలీదా? శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చి ఈ పక్కంతా పండ్ల పోయించిన మొగోడు ఎవడో మీకు తెలీదా?
మళ్ళీ పొమ్మన్నారు. అవసరం నువ్వు చెప్తే ఏంది, రైతులు చెప్తే ఖచ్చితంగా సీఎం గారు దాన్ని పోతారు తీసుకొస్తారు. పోయినసారి పండించాం కదా, ఇప్పుడు తెచ్చాం కదా 47-40 టీమ్స్ నీళ్ళు తెచ్చాం మేము. ఏంటి నీకు కనిపించలేదు మీకు? అసలు ఏం మీరు మాట్లాడమైంది అంత వ్యంగ్యంగా? మీరు రాజకీయాలు చేయాలనుకున్నారా? రేపు ఎలక్షన్ తర్వాత ఎట్లా మీరు ఓడిపోవడం ఖాయం? దాంట్లో రెండో మాట్లాడదు. ఎందుకంటే ఆ భాష, ఆ నోరు అవి చూస్తుంటే ప్రజలకు కూడా ఆ ఒక సింపతి కలుగుతుంది. ఏం తప్ప ఈ మాట్లేంది, రాజకీయాల్లో ఇంత నీచమైన మాటలు ఉంటాయా వ్యక్తిగతంగా? ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం గోవర్ధన గారికి, మంచి పద్ధతి కాదు, మీరు పద్ధతి మార్చుకోండి, మీకే నష్టం. మీరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ మాటల వల్ల 5-5 వేల ఓట్లు మీకే నష్టం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ చెప్తున్నా, మొన్న కూడా ఒక ఆయన మాట్లాడతా తెలుగుదేశం పార్టీ నా కొడకల్లారా అన్నాడు. ఏందండి ఏందండి ఇదంత అన్యాయం అండి? మళ్ళీ మన క్షమాపణ చెప్తారు అంటే నోరు మేము చెప్పేదంటే కొద్దిగా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం పత్రికల ద్వారా ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మేము తెలుగుదేశం పార్టీగా మా రాష్ట్ర పార్టీ నాయకుల దగ్గర నుంచి, జిల్లా మంత్రుల దగ్గర నుంచి, ఇక్కడ శాసనసభ్యుల దగ్గర నుంచి, చివరికి మా సర్పంచులు ఎక్స్ సర్పంచులు ఎమ్మెల్యే దగ్గర నుంచి, మేము కూడా ఎక్కడ కూడా వల్గర్ భాషని ఇంతవరకు మేము మాట్లాడలేదు.